టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం చామదుంపలతో ఈజీగా టేస్టీగా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 పావు కేజీ చామదుంపల్ని తీసుకుని ఒక కుక్కర్లో యాడ్ చేసుకోండి. అందులో అవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీస్తే చక్కగా చామదుంపలు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం తొక్కలు తీసుకోవాలి. ఇవి చామదుంపలు చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా వదిలేస్తున్నాను. పెద్ద చామదుంపలు తీసుకున్నట్లయితే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకుని వాటర్ వేసి 10 నిమిషాలు నానపెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో 1 ఎండుమిర్చి అలాగే 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉండే ఉల్లిపాయలని తీసుకుని సన్నగా తరిగి పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, మనకి కారానికి తగినట్టు 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కదపకుండా ఇదే విధంగా మూత పెట్టి టమాటాలు మెత్తబడేంత వరకు 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. టమాటాలు ఈ విధంగా మెత్తబడిపోయిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా గరిటతో పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని యాడ్ చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు తిప్పుకోండి. ఇప్పుడు చింతపండులోంచి రసాన్ని మనం సపరేట్ చేసుకుని ఆ చింతపండు రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. అలాగే పులుసు కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచి చూసుకుని రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మంటని సిమ్లోకి టర్న్ చేసుకుని 10 మినిట్స్ పాటు ఉడికించండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా బెల్లాన్ని కానీ పంచదారని కానీ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు వద్దు అనుకుంటే వేయని అవసరం లేదు. కానీ కొద్దిగా తీపి వేస్తే ఇది టేస్ట్ బాగుంటుందన్నమాట. 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాల్ని సూచనల్ని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి.